కేసీఆర్ 9 ఏళ్లలో ఊరికి 9 ఇళ్లైనా కట్టావా అని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు. రాష్ట్రంలో 480,000 పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. దళిత బంధు పథకం ఎన్నికల వరకే అన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ఎత్తేస్తారని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వస్తే ప్రచారానికి 50 కోట్లు ప్రభుత్వ ధనం వృధా చేస్తారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామలింగంపల్లిలో బాబు జగజీవన్ రామ్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారు యశ్వంత్ సిన్హాను తీసుకొచ్చి అవసరం లేకుండా రాష్ట్రపతి ఎదిగాలంటే నేను 4 సార్లు ఓటేసిన ఎమ్మెల్యేగా వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడిపోతారు. కానీ ఈయన పని అయిపోయిందని చెప్పి ఏదో 10,000 మోటార్ సైకిల్ పెట్టి 50 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, 50 కోట్ల గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఓటింగ్లు పెట్టి ర్యాలీ తీసి 1 గంట 10 నిమిషాలు మోడీ గారిని తీసింది. అదాని బాధ అని పిలిచే ముందు కేటీఆర్ గారు నీకు నేరుగా ఒక క్వశ్చన్ ఇస్తున్నా. సింగరేణికి సంబంధించి 20,000 కోట్లు ఉండే ఆ మైనని మన అదాని కంపెనీ, అలాగే వీళ్ళ దగ్గర బంధువైన ప్రతిమా శ్రీనివాసరావు వినోద్ కుమార్ సోదరుడైన ఆయన కంపెనీకి 60,000 కోట్ల కంటే 40,000 కోట్లు అందులో 20 కోట్ల కమిషన్ మాట్లాడుకొని నువ్వు అదాని కంపెనీకి ఇచ్చిన సంగతి మర్చిపోయినావా? అయితే నువ్వు కూడా కేటీఆర్ చెప్తున్నా, నువ్వు అదాని కూడా దగ్గర మిత్రులు కాబట్టే కదా అంత 40,000 కోట్లు మిగిలే వర్క్ ఇచ్చినావు. మరి రేపు నువ్వు హైదరాబాద్ని అదాని బాధ్యత మార్చుకో నువ్వు కూడా.